నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సముద్రంలో కూలిన చైనా రాకెట్, ఊపిరి పీల్చుకున్న ప్రపంచం. చైనా రాకెట్ ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కంట్రోల్ తప్పిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5B గత కొన్ని రోజుల నుంచి అతి వేగంగా భూమి వైపు దూసుకొస్తోంది. సరిగ్గా ఈ నెల 8న అది భూమిపై పడొచ్చని ఖగోళ నిపుణులు అంచనా వేశారు. అయితే అది భూమిపై ఎక్కడ పడుతుందోనని ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేసింది. మన దేశ రాజధాని ఢిల్లీపై పడే అవకాశాలు లేకపోలేదన్న వార్త మనల్ని కలవరానికి గురిచేసింది. అయితే ఎట్టకేలకు చైనా రాకెట్ హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. సముద్రంలో కూలడానికి ముందే రాకెట్ తునాతునకలు అయిపోయింది. మాల్దీవులు, శ్రీలంక మధ్యలో ఈ రాకెట్ సముద్రంలో కూలినట్లు చైనా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 రాకెట్ సముద్రంలో పడిపోయింది. మొత్తానికి చైనా రాకెట్ సముద్రంలో కూలడంతో అమెరికా, నాసాతో పాటు భారతీయ శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.